మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ అంతా సాఫీగా సాగుతోంది. భారత క్రికెట్లో ఆయన సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడనే చెప్పుకోవచ్చు. టీమిండియాకు 2 ప్రపంచ కప్లు అందించిన ఘనత ధోనీదే. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంది. తాజాగా ధోని రిటైర్మెంట్ అంశంపై సింగర్ లతా మంగేష్కర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది. 2019 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆటగాడు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. ఈ మేరకు ఈ ప్రపంచ కప్ గెలిచి ధోని ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఫ్యాన్స్ అందరూ ఆశించారు. కానీ ఊహించని రీతిలో సెమీస్ లోనే భారత్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అయినా ధోని మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా చివరిదాకా పోరాడి న్యూజిలాండ్ కు గట్టి ఫైట్ ఇచ్చి ఓడిపోయింది. చివరిదాకా పోరాడి 49వ ఓవర్లో ధోని ఊహించని విధంగా రన్నౌట్ కావడం క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ ప్రకటిస్తా అన్నాడు కాబట్టి ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. అలాంటి ఈ మ్యాచ్ లో ధోని ఇలా అవుట్ కావడం చాలా బాధాకరమని తెగ ఫీల్ అయిపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ధోని కెరీర్ ఇంకొంతకాలం కొనసాగితే బెటర్ అని ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కోవలోనే తాజాగా ధోని రిటైర్మెంట్ వార్తలపై సింగర్ లతా మంగేష్కర్ కూడా స్పందిస్తూ ఆయన ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని సూచించింది. ఈ మేరకు ధోనిని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది లతా మంగేష్కర్. లతాజీ పోస్ట్ చేస్తూ, నమస్కార్ ధోనీజీ, మీరు క్రికెట్ కి గుడ్ బై చెప్తున్నట్టు వార్తలు వింటున్నా. దయచేసి అలాంటి ఆలోచనలు మీ మనసులోంచి తీసేయండి. మీ ఆట ఇంకా దేశానికి చాలా అవసరం. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని నా వ్యక్తిగత అభిప్రాయమని లతా మంగేష్కర్ తన ట్వీట్ లో పేర్కొంది. కాగా ధోని రిటైర్మెంట్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.